जुलाई मूडन जगे प्रधानी मोडी सभकु गिरिजन आदिवासीलु भारीगा तरली रावालनी बीजेपी राष्ट्र अध्यक्षुलु बंडी संजय पिलुपुनिच्चारु। राष्ट्रपति अभ्यर्थिगा आदिवासीलकु अवकाशम इच्चिन मोडी जेपी नट्टालकु धन्यवादालु तेलिपारु। द्रौपदी मुर्मू एंपिक देशव्याप्तंगा एस्टी सामाजिक वर्गानिकि दक्किन गुर्तिंपु अन्नारु। సరైన గౌరవం దక్కే విధంగా ఏజెంట్ ఎస్టీ అని చెప్పి తలెత్తుకొని తిరిగే విధంగా చేసినటువంటి నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞత చెప్పాలండి. అంటే మూడవ తారీఖు నాడు హైదరాబాద్ లో జరిగినటువంటి మోడీ గారు పాల్గొనే మోడీ గారు మార్గనిర్దేశం చేసినటువంటి ఆ బహిరంగ సభకు తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఆ జాతి మొత్తం కలిసి సకుటుంబ సమేతంగా తరలిండి మోడీ గారికి తప్పకుండా మీరందరూ కలిసి మనందరం కలిసి ఒక ఎస్టీ మహిళను ఒక పేద మహిళను ఇవాళ రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపున మేము కృతజ్ఞత చెప్పిస్తున్నాం. మా ఎస్టీ జాతి తరపున కృతజ్ఞత చెప్తున్నా చెప్పి ఒక మంచి సందేశం ఇచ్చే విధంగా ఒక మంచి సంకేతం ఇచ్చే విధంగా మన తెలంగాణ రాష్ట్రానికి ఎస్టీ జాతి మొత్తం కదిలిరావచ్చుగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ జాతీయ కార్యక్రమ సమావేశాలు 2-3 తేదీలో నిర్వహిస్తున్నాం. జాతీయ భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి ఎస్టీ మోర్చా శాఖ తరపున ప్రత్యేకమైనటువంటి యావత్ గిరిజన జాతి తరపున మీ అందరికీ కూడా మా గిరిజన బిడ్డను ఈరోజు దేశ అగ్రస్థానమైనటువంటి రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించి ఈరోజు నామినేషన్ వేపించి రేపు జూలై 18వ తేదీన జరిగేటువంటి ఎన్నికల్లో గెలిపించబోతున్నందుకు మీ అందరికీ ప్రత్యేకంగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ ను కాదని కమలనాథులకు అవకాశం ఇస్తే బీజేపీ పాలకులు దేశాన్ని ప్రమాదపుటి అంచుల్లో నిలబెట్టారని మంత్రి జగదీష్ రెడ్డిలు విమర్శించారు. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం నవజాతి శిశువు లాంటిదని అటువంటి పసిగుడ్డు గొంతు నుమ్మిలేందుకు మోడీ సర్కార్ కుట్రలు పన్నుతుందని విమర్శించారు. హైదరాబాద్ లోని విశ్వేశ్వరయ్య భవన్ లోని రెడ్కో కార్యాలయంలో రెడ్కో కార్పొరేషన్ చైర్మన్ గా వై సతీష్ రెడ్డి పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, జగదీష్ రెడ్డి హాజరయ్యారు. వాట్సాప్ యూనివర్సిటీ కేంద్రంగా బీజేపీ చేస్తున్న అసత్య ప్రచారాలను సమర్థవంతంగా తిప్పికొట్టాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. దేశాన్ని మళ్ళీ తిరోగమనంలోకి తీసుకుపోతున్నారు తప్ప ఏమాత్రం దేశం ముందుకు పోయే స్థితిలో లేదు. మరింత ప్రమాదంలోకి నెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. తప్పకుండా ఇటువంటి సందర్భంలో మనకున్న అనేక పద్ధతుల ద్వారా బీజేపీ చేస్తా ఉన్న ఆగడాలని కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా తనే తన కన్న పిల్లల్ని తనే తినే పాములాగా కొత్తగా వచ్చిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం తల్లి ఒడిలో ఉన్న ఒక శిశువులాగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని ప్రోత్సహించాల్సింది పోయి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తూ గత సంవత్సర కాలంగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణను ఎక్క చీకట్లోకి నెట్టాలన్న కుట్ర చేయడం తప్ప ఇంకొక పని చేయడం లేదు. ఈ దేశ పరిపాలన చేయడం లేదు. ఇవాళ వాళ్లకు పడుకుంటే లేస్తే కేసీఆర్ పుట్టొస్తున్నాడు. కేసీఆర్ వచ్చి కళ్ళతోని మోడీకి శాతవయానికి నిద్రపట్టే పరిస్థితి లేదు. తెలంగాణను గంటైనా చీకట్లోకి నెడదాం, తెలంగాణ సంక్షోభంలో పోయిందని చెప్పుదామనే ప్రయత్నంలో ఉన్నారు. అలెగ్జాండర్ పతనమైనట్లే బీజేపీ పతనమవుతుందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జిక్కారెడ్డి. కాంగ్రెస్ ఎప్పుడూ రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చే ప్రయత్నం చేయలేదన్నారు. గోవా, మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ లు మాదిరిగా ఇప్పుడు మహారాష్ట్రలో పరిస్థితి తయారైందని ధ్వజమెత్తారు. ఎన్సీపీఆర్ శివసేన ఎన్సీపీ కాంగ్రెస్ మళ్ళా అదే పంచాయత్ పెట్ట కొట్టాలని మాట అదే పంచాయత్. ఇక మిగతా రాష్ట్ర ఉత్తరాఖండ్ తీసుకోండి, జమ్మూ కాశ్మీర్ తీసుకోండి, బీహార్ తీసుకోండి, ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే ఈ రకంగా కొన్ని రాష్ట్రాలు అంటే ఓవరాల్గా 29 రాష్ట్రాల్లో బీజేపీకి 14 రాష్ట్రాలే అధికారం వచ్చింది. మిగతా రాష్ట్రాల్లో దాదాపు 10 రాష్ట్రాల వరకు డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ డైరెక్ట్ ఉన్న రాష్ట్రాలు ఇండైరెక్ట్ ఉన్న రాష్ట్రాలను పడగొట్టేసి ప్రభుత్వము ప్రజాస్వామ్యం అనే ఒక పదాన్ని ఆ మాటని ఈ భారతదేశంలో కూలి చేసేసింది.
హత్యకు గురైపోయింది, ప్రజాస్వామ్యం హత్యకు గురైపోయింది బీజేపీ మోడీ యొక్క పరిపాలన విధానం. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో 7వ పెకిల్ పాల్ నేషనల్ ఛాంపియన్షిప్ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. 16 రాష్ట్రాలకు చెందిన 215 మంది క్రీడాకారులు ఈ టోర్నమెంట్లో పాల్గొన్నారు. అన్ని రకాల క్రీడలను తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు మంత్రి తలసాని. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను ప్రోత్సహించే విధంగా క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం బీసీసీఐని కంట్రోల్లోకి తీసుకుని దాని నుంచి వచ్చే ఆదాయాన్ని ఇతర క్రీడల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా గుంజా శ్రీనివాస్ నియమితులయ్యారు. ఆయనకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఐఎన్టీఈయుసి జాతీయ అధ్యక్షుడు అంబటి కృష్ణమూర్తి నియామక పత్రం అందించారు. తనకిచ్చిన బాధ్యతను తూచా తప్పకుండా పాటిస్తూ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తారని నూతన అధ్యక్షుడు గుంజా శ్రీనివాస్ తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ సర్వే సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీలు రాంపుల్ నాయక్, రాధాకృష్ణయ్య పాల్గొన్నారు. ముందుకు పోయి మీరు ఇచ్చిన బాధ్యతలను తూచా తప్పకుండా జనరల్ కౌన్సిల్ ఏదైతే ఇచ్చిందో ఆ దాని ప్రకారం మా మనస్సాక్షిగా ఈ తెలంగాణ రాష్ట్రానికి శక్తి వచ్చిన లేకుండా పనిచేస్తామని చెప్పేసి మరొకసారి సర్వేకి రంగన్నకి మన బుధ రాధాకృష్ణ గారికి అదేవిధంగా రాహుల్ నాయక్ గారికి నా హృదయపూర్వక పదాభివందనలు తెలియజేస్తూ హైదరాబాద్ చిక్కెడపల్లిలోని ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ కార్యాలయంపై ఎన్ఎస్క్యూఐ నాయకులు దాడికి యత్నించారు. దీంతో ఆందోళనకారులను చిక్కెడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు ఆందోళనకారుల మధ్య వాగ్వాదం తోపులాట జరగడంతో కార్యాలయం వద్ద కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. చిక్కెడపల్లి పోలీసులు బలవంతంగా ఆందోళనకారులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. కేరళలోని రాహుల్ గాంధీ కార్యాలయంపై స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కార్యకర్తల దాడిని ఖండిస్తూ ఆందోళనకు దిగినట్లు ఎన్ఎస్యుఐ నేతలు ప్రకటించారు. సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై అబిడ్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు బీజేపీ నాయకులు. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్మును కించపరిచేలా వర్మ ట్వీట్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని అబిడ్స్ పోలీసులను బీజేపీ నేతలు గూడూరు నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ ఫిర్యాదు చేశారు. హూ ఆర్ ద పాండవాస్ అండ్ ఎస్పెషల్లీ హూ ఆర్ ద కౌరవాస్ అని ఏదైతే ట్వీట్ చేశాడో ఇది ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కిందనే వస్తుంది. ఎందుకంటే మన భారతదేశ ప్రథమ పౌరురాలు కాబోతున్నది బీజేపీ పార్టీ ఎన్నుకున్న ఒక గిరిజన మహిళను ఉద్దేశించి ఆ విధంగా అవహేళన చేయడము ఇది ఖండించదగినది. ఆయన ఏమనుకుంటున్నాడు, ఒక ఆదివాసీ మహిళ అంటే అదే విధంగా నేను సంబోధించేది. ద్రౌపది ప్రెసిడెంట్ అయితే
పాండవులెవరు మరీ ముఖ్యంగా కౌరవులెవరు అంటే మీ భావన ఏంటిది? ఇదేమైనా జోక్ అనుకుంటున్నారా? మన దేశానికి మన దేశంలో ఉన్న పౌరులకు కానీ ముఖ్యంగా ప్రథమ పౌరురాలు కాబోతున్న ఆ వ్యక్తి పట్ల ఆ అమ్మ పట్ల ఆ విధమైనటువంటి భావన ఆయన మైండ్లో కలిగింది. ఈయనకు ఉరి శిక్ష వేసినా తక్కువనే అని చెప్పి మా పార్టీ భావిస్తున్నారు. నిన్న మధ్యాహ్నం అబిట్స్ అరోరా కాలేజీ సెంటర్లో జరగాల్సిన జేఈఈ మెయిన్స్ పరీక్ష వాయిదా పడింది. సర్వర్ ప్రాబ్లంతో పరీక్షను వాయిదా వేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. పరీక్ష నిర్వహణ తేదీని విద్యార్థులకు మెయిల్ చేస్తామని అరోరా కాలేజ్ ప్రిన్సిపల్ చంద్రశేఖర్ వెల్లడించారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు ప్రారంభం కావలసిన పరీక్ష గంటన్నర ఆలస్యంగా ప్రారంభమైంది. ఇంటర్నెట్ సమస్య వల్ల ఉదయం జరిగిన పరీక్షలో 26 ప్రశ్నలు డిస్ప్లే కాలేదు. మధ్యాహ్నం పరీక్ష పూర్తిగా వాయిదా పడింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. అయితే సర్వర్ ప్రాబ్లంతో ఎగ్జామ్ వాయిదా వేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు. మళ్ళీ ఎప్పుడు పరీక్ష నిర్వహించాలనేది జాతీయ పరీక్షా సంస్థ నిర్ణయిస్తుందని తెలిపారు. ఈ నెల 30న ఇతర ఎగ్జామ్స్ లేకుంటే ఆ రోజునే పరీక్ష నిర్వహించే అవకాశం ఉందన్నారు. నిన్న ఇది అరోరా కాలేజ్, మేము ఎగ్జామ్ రెడీ వచ్చాం జేఈ మెయిన్ సెకండ్ షిఫ్ట్ కి. మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళకి ఎగ్జామ్ టైం స్టార్ట్ అవ్వలేదు. 9 o'clock స్టార్ట్ అవ్వాల్సిన ఎగ్జామ్ వాళ్ళకి 1.5 hours లేట్ గా స్టార్ట్ అయింది. ప్లస్ ఇప్పుడు మేము అలౌ చేయడానికి ఆధార్ కార్డు, మేము ఆధార్ జిరాక్స్ వస్తే మాత్రం నిన్న మాకు అలౌ చేసిన ఈ ఆధార్ జిరాక్స్ మళ్ళీ ఇప్పుడు అలౌ చేయట్లేదు. ఎందుకు అలౌ చేయట్లేదు మాకు తెలియట్లేదు. ఒరిజినల్ ఆధార్ ప్రూఫ్ అన్నప్పుడు ఇది ఉన్నప్పుడు నెంబర్ తో వాళ్ళు కొట్టి చూసుకోవచ్చు. ఎస్టీడ్ అలౌ చేసిన ఈ ఎగ్జామ్ కి మళ్ళీ ఇండియా వాళ్ళు ఈరోజు అలౌ చేయకపోవడం ఏంటి? ఎన్రోల్మెంట్ కి అంత టైం తీసుకోదు. మేము ఇన్విజిలేటర్ కి కూడా చెప్పాము, ఆయన వాళ్ళు అన్నారు మాకు తెలీదు అండ్ ఇట్స్ సర్వర్ ప్రాబ్లమ్ అన్నారు. అండ్ మేము ఏం చేయలేమన్నారు, రిఫ్రెష్ చేయమన్నారు. మేము రిఫ్రెష్ చేస్తే మాత్రం మళ్ళీ ఏం రాలేదు. మాకు అవేం చెప్పలేదు. మేము వెళ్ళి కూర్చున్నాం, కూర్చున్న తర్వాత మాకు లేట్ అవుతుంది అని కూడా తెలియదు. 10:30 వచ్చింది పేపర్. తర్వాత మేము ఆన్సర్ చేసినప్పుడు క్వశ్చన్స్ డిస్ప్లే అవ్వండి, 26 క్వశ్చన్స్ డిస్ప్లే అవ్వలేదు. మా ల్యాబ్, మేము కూర్చున్న ల్యాబ్ లో మాత్రం అందరికి ఇట్లనే అయింది. తాడికొండ అండి, నేను అనీషా వాళ్ళ ఫాదర్ని. ఇంచుమించుగా ఇప్పుడు టెక్నికల్ ఇష్యూ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, కానీ ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే ఒక మెయిన్స్ అనేది టాప్ మోస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇన్ ఇండియా, అలాంటి ఒక ఎగ్జామ్ని ఇంత వర్స్ట్గా కండక్ట్ చేయడం అనేది నేను చూడలేదు. ఇంత భయంకరమైన రీతిలో కండక్ట్ చేస్తున్నారు. వాళ్ళు 5 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారు ఈ ఎగ్జామ్లో అట్లీస్ట్ క్వాలిఫై అవ్వడానికి. ఎంత టఫ్ ఎగ్జామ్ అయితే చెప్పండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగాలేదు, సర్వర్స్ బాగాలేవు, అసలు పరిస్థితే బాగాలేదు. ట్రాఫిక్ జామ్, 2 కిలోమీటర్ దూరం ట్రాఫిక్ జామ్ అవుతుంది. పొద్దున్న ఎగ్జామ్ రాయాల్సిన పిల్లలు ఒక 30 మంది ఎగ్జామ్ ఇప్పటివరకు అటెండ్ కాలేదు. వాళ్ళ ఎగ్జామ్ వాళ్ళ భవిష్యత్తు ఏమేదో తెలుస్తలేదు. 5 సంవత్సరాల నుంచి ఫౌండేషన్ చదువుకుంటూ ఎగ్జామ్ రాస్తే వాళ్ళ భవిష్యత్తు ఏంటి? న్యాయ విద్యార్థి సేన రాష్ట్ర నూతన కమిటీని వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీకాంత్ నూతన సభ్యులను ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా సౌరవ్ కులకర్ణి, ప్రధాన కార్యదర్శిగా సూరజ్ బీరాధార్ని ఎంపిక చేశారు. న్యాయ వ్యవస్థపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని, అందరికీ న్యాయం అందేలాగా కార్యాచరణను త్వరలో రూపొందిస్తామన్నారు నూతన అధ్యక్షుడు సౌరవ్ కులకర్ణి. అందరం కూడా న్యాయ విద్యార్థుల కోసం, రేపు రాబో అడ్వకేట్ల కోసం ఒక సంస్థ ఉంటే బాగుంటుంది, ప్రశ్నిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో న్యాయ విద్యార్థి సేనని ఫామ్ చేయడం జరిగింది. సో సంవత్సరం నుంచి అనేకమైన కార్యక్రమాలు న్యాయ విద్యార్థి సేన ద్వారా జరపడం జరిగింది, అలాగే ప్రశ్నించడం జరిగింది. సమాజంలో లోటుపాట్లు అలాగే ప్రశ్నించడం ఇవన్నీ కూడా ఇక్కడ విద్యార్థి సేన ద్వారా జరగడం జరిగింది. కాకపోతే ఈ సంవత్సర కాలంలో అనేకమైన సమస్యల మీద ప్రశ్నించినటువంటి విద్యార్థులు కూడా మాతో ఉన్నారు. సో ఇప్పుడు పూర్తిస్థాయి కమిటీని మేమందరం కూడా ఎన్నుకోవడం జరుగుతూ ఉన్నది. సో ఆ యొక్క విషయంపై ఈ యొక్క మీడియా సమావేశం నిర్వహిస్తూ ఉన్నాం. సో న్యాయ విద్యార్థి సేన రాష్ట్ర శాఖని ఈరోజు ప్రకటిస్తూ ఉన్నాం. ఇంతకుముందుకు అధ్యక్షుడిగా నేను కొనసాగాను, శ్రీకాంత్. సో నా ఎల్ఎల్బి పూర్తి అయిపోయింది. సో ఇప్పుడు రాబో తరాలకి ఈ స్ఫూర్తిని అందించాలి, ఈ యొక్క సంస్థని వాళ్ళ భుజాల మీద పెట్టి సమాజంలో ఉన్నటువంటి అనేకమైన కార్యక్రమాలు చేస్తూ సమాజంలో ఉపయోగపడడానికి నవతరానికి ముందు తీసుకొస్తూ ఉన్నాం. ఆ ఉద్దేశంతో ఈరోజు న్యాయ విద్యార్థి సేన, లా విద్యార్థి సేన అధ్యక్షుడిగా సౌరభ్ కుల్కర్ణి, వీరు హైదరాబాద్, వీరు బీఏ ఎల్ఎల్బి సెకండ్ ఇయర్ చదువుతూ ఉన్నారు హైదరాబాద్ జిల్లా.
ఈరోజు మా వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీకాంత్ గారు చెప్పినట్టు కొత్త రాష్ట్ర కార్యవర్గాన్ని నియమించడం జరిగినది. నేను అధ్యక్షుడిగా ఈరోజు బాధ్యతలు చేపట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఒక విషయం ఏం తెలియజేయాలనుకుంటున్నానంటే న్యాయ విద్యార్థులు ఎంతోమంది న్యాయవాదులుగా కూడా ఎన్రోల్ అవ్వట్లేదు. ఎందుకు అంటే అవగాహన లేకపోవడం. న్యాయ విద్యార్థి సేన చేస్తున్న కార్యక్రమం ఏంటి అంటే విద్యార్థులలో మన అవగాహన పెంచుకుంటూ అంతేకాకుండా అన్యాయాన్ని ప్రశ్నించడము, విద్యార్థులకే అన్యాయం కాకుండా ప్రజల సమస్యల మీద ప్రశ్నించే గొంతుగా మారాలన్నది ఈ ఒక వ్యవస్థ ముఖ్య ఎజెండా ఉందని, ఒక న్యాయవాదులు ఉన్నారని సమాజానికి తెలియజేయాలని ఈ న్యాయ విద్యార్థి సేన మేము స్థాపించాం. సమాజంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ప్రజలకి నార్మల్ స్లమ్స్లో కానీ ఈరోజు అవగాహన లేదు. దాని పట్ల అవగాహన రావాలని ఈరోజు మేము రాష్ట్ర స్టేట్ కమిటీ వేయడం జరిగింది. సో మేము కోరేది ఒకటే, ఏంటంటే ఏడు అన్యాయం జరిగినా మాకు సంపాదిస్తే మేము మీ వాళ్ళతోడి ఉంటామని తెలియజేస్తున్నాను. నైరుతి ఋతుపవనాల కారణంగా గ్రేటర్ హైదరాబాద్లో నిన్న పలు చోట్ల వర్షం పడితే మేడ్చల్ జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. కాప్రా, ఏఎస్ రావు నగర్, ఈసీఐఎల్, చెర్లపల్లి, నాగారం, రాంపల్లి, కీసరతో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. ఇవాళ కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో జీహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ అయ్యారు. మన్సూన్ యాక్షన్ టీంలు అలర్ట్గా ఉండాలని మేయర్ ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ అధ్యక్షుడు జస్టిస్ చంద్రయ్య కాపుర మండలం జై జవాన్ నగర్లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. అక్కడ ఆవరణాన్ని పరిశీలించారు. స్కూల్ సంబంధిత రికార్డులను పరిశీలించిన అనంతరం విద్యార్థులతో ఉపాధ్యాయులతో మాట్లాడారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. బోధన పద్ధతులను స్వయంగా తెలుసుకున్నారు. పోలీసు ఉద్యోగం సాధించాలంటే కష్టపడి ప్రణాళికతో చదవాలన్నారు ఈస్ట్ జోన్ డీసీపీ చక్రవర్తి. హైదరాబాద్ ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజీలో చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఉచిత కాంపిటేటివ్ పుస్తకాలు ఆయన పంపిణీ చేశారు. ఉద్యోగం సాధించాలంటే పట్టుదల ఎంతో అవసరమన్నారు ఈస్ట్ జోన్ డీసీపీ. విద్యార్థులు స్మార్ట్ వేలో చదువుతూ ఏ రోజుకు ఆ రోజు ఖచ్చితంగా రివిజన్ చేసుకోవాలని సూచించారు. ఎందుకు ఏదైనా ఒక పోలీస్ అనే కాదు, కలెక్టర్ కానీ ప్రైవేట్ జాబ్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానీ ఏదైనా సరే, ఎందుకంటే అల్టిమేట్గా పబ్లిక్ సర్వీస్ చేయాలంటే ఎన్నో దారులు ఉన్నాయి. చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ పబ్లిక్ సర్వీస్ చాలా డబ్బు సంపాదించి కూడా మనం సర్వీస్ చేయొచ్చు. ఒక గ్రామాన్ని దత్తం చేసుకోవచ్చు, ఎంతోమందిని చదివించవచ్చు, లేదా గవర్నమెంట్ సర్వెంట్ అయి చేయవచ్చు, పొలిటీషియన్ అయి చేయవచ్చు, ఎన్నో రకాలుగా చేయవచ్చు. కానీ మీరు క్లారిటీ ఉండాలి, ఎందుకు నేను ఈ ఉద్యోగం చేయాలి, నాకు దీనివల్ల నేను ఏం సాధించాలనుకుంటున్నాను. ఈ ఏజ్లో కొంత క్లారిటీ అంత ఉండదు, కాకపోతే మీరు కొంత ఆలోచిస్తే మీకు ఆన్సర్ వస్తుంది. సో ఆ పర్పస్ ఏంటో అందరూ ఆలోచించుకోండి. అండ్ దీనికి బాగా కష్టపడాలి, కష్టపడి చదవాలి, చదివి అండ్ ఒట్టి కష్టపడటమే కాదు స్మార్ట్ వేలో కష్టపడాలి. అంటే కొంతమంది జనరల్ నాలెడ్జ్లో జనరల్ స్టడీస్లో చాలా స్ట్రాంగ్ ఉంటారు, కొంతమంది మ్యాథమెటిక్స్లో స్ట్రాంగ్ ఉంటారు, కొంతమంది ఇంగ్లీష్, కొంతమంది హిస్టరీ. సో దేనికెంత వెయిటేజ్ వస్తుంది? రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో దొంగతనాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర ముఠాను మైలార్దేవ్పల్లి పోలీసులు పట్టుకున్నారు. ఉత్తరప్రదేశ్కు చెందిన నలుగురితో కూడిన ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి ఒక కంట్రీ మేడ్ తుపాకీ, 4 బుల్లెట్లు, 10 తులాల బంగారం, 4,07,000 నగదు, తాళం పగలగొట్టే పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దొంగతనానికి పాల్పడుతున్న సమయంలో పోలీసులకు ఆధారాలు లభ్యం కాకుండా ముందస్తు జాగ్రత్త పాటించి వాకీటాకీలను నిందితులు ఉపయోగించేవారని శంషాబాద్ డీసీపీ జగదీశ్వరరెడ్డి చెప్పారు. సీసీ కెమెరాల ఆధారంగా వీరిని అదుపులోకి తీసుకున్నామన్నారు. పాత బస్తీ లాల్ దర్వాజా,
సింహవాహిని పోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడానికి భారీ సన్నాహాలు చేస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ సిరా రాజ్ కుమార్ తెలిపారు. జూలై 15న అమ్మవారికి అభిషేకంతో పాటు శిఖర పూజ, ధ్వజారోహణ, కలశ స్థాపనతో పాటు బోనాల ఉత్సవాలు ప్రారంభమవుతాయని తెలిపారు. మిత్రులకు, సింహవాహిని మాంకాళి మాతేశ్వరి లాల్ దర్వాజా బోనాల జాతర ఉత్సవాలలో భాగంగా గత ఎన్నో సంవత్సరాలుగా లాల్ దర్వాజా బోనాల జాతర యొక్క విశిష్టతను కాపాడడానికి అన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ మీడియా మిత్రులు ఇందులో పాల్గొన్నటువంటి విషయాన్ని కూడా చాలా సంతోషిస్తూ ఈ యొక్క కార్యక్రమాలను విజయవంతంగా చేయడానికి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఈ సంవత్సరం ఈ యొక్క బోనాల జాతరను అత్యంత వైభవంగా చేయడానికి అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా అధ్యక్షులు శ్రీ శ్రీర రాజ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క సంవత్సరం బోనాల జాతరను అత్యంత వైభవంగా నిర్వహించడానికి అందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమం నిర్వహించాడని ఆశిస్తూ ఎవరైతే కమిటీ మెంబర్స్ ఉన్నారో, ఎవరైతే నీట్ పర్సన్స్ ఉన్నారో బిల్కులు తీసుకుంటామన్నా కాంట్రవర్సీ పర్సన్స్ వచ్చి మళ్ళీ లేని కాంట్రవర్సీస్ క్రియేట్ చేస్తే మీకు అందరికి తెలిసిన విషయమే. కొత్త కొత్త క్యాండిడేట్లు బయట వాళ్ళందరూ కూడా వచ్చేసి ఒక కులం కార్డు పట్టుకొని మేమంటారంటే అది అయ్యే పని కాదు. ఇంకా మనం ఇక్కడ కాంప్లికేటెడ్ చేసుకున్నట్టయితే అది ఈ లాస్ట్ ఇయర్ కొంచెం ఉంటే ఇయర్ చాలా అయింది. నెక్స్ట్ ఇయర్ నుంచి అది ఉండొద్దనే కోరుకుంటున్నాం. అయినంతవరకు నాన్ కాంట్రవర్సీ మెంబర్స్ ఎవరెవరితో ఉన్నారో అందరూ కలుపుకొని పోవడానికి ప్రయత్నం చేస్తాం. ప్రత్యేకంగా ఈ బోనాలు అనేది మన హిందువులకు ఒక ప్రత్యేకమైన పండుగ. ఇందులో ఎంఐఎంకు సంబంధించిన వ్యక్తుల్ని మన గుడిలో చొప్పాలని, ఇంతకుముందు లాల్ దర్వాజాను ఆరా దర్వాజా చేస్తా అన్న ఎవరైతే వ్యక్తుల అలిగేషన్స్ను నిజం చేసే విధంగా ఈ గొడవలు జరుగుతున్నాయి. దాని వెనుక ఉండి ఎవరు నడిపిస్తారో మాకు తెలియదు, కానీ అలాంటి వ్యక్తుల్ని మేము ఎన్నటికీ కూడా ఆలయ కమిటీలోకి ఆహ్వానించాము. అలాగే చందాలు అవి మా గుడి తరఫున ఎవరు తీసుకోరు, ఎవరు అడిగినా కానీ ఇవ్వకూడదు. అలాంటి వ్యక్తులకు గుడిలో అవకాశం కల్పించాలని చాలా తీవ్రంగా ఒక నెల నుంచి కొట్లాడుతారు. కరోనా లాక్డౌన్ సమయంలో నిబంధనల్ని ఉల్లంఘించిన వారికి నాచారం పోలీసులు ఊరట కలిగించారు. ఆయా కేసులను మూసివేసేందుకు ఓ మంచి అవకాశాన్ని కల్పించారు. ఫైన్ చెల్లించి కేసు క్లోజ్ చేసుకోవాలని సూచించారు. నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో లాక్డౌన్ సమయంలో నమోదైన నో మాస్క్ నిబంధనలు ఉల్లంఘించిన వారు, బహిరంగ ప్రదేశాల్లో పొగ తాకిన వారిపై పోలీస్ కేసులు నమోదయ్యాయి. కేసులు నమోదైన వారి కోసం ఇవాళ రేపు నాచారం ఏఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మెగా లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని నాచారం పోలీసులు తెలిపారు. లోక్ అదాలత్కు హాజరై ఫైన్ చెల్లించి కేసు క్లోజ్ చేసుకోవాలని సూచించారు. కంటోన్మెంట్ బోయిన్పల్లి క్రీడా మైదానంలో ఫుట్బాల్ పోటీలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ బుద్ధ పౌర్ణిమ ప్రాజెక్టు చైర్మన్ ఉద్యమకారుడు మల్లెపల్లి లక్ష్మయ్య జ్యోతి ప్రజ్వాలన చేసి టోర్నమెంట్ను ప్రారంభించారు. బోయిన్పల్లి క్రీడా మైదానం ఏర్పాటు చేసి 25 ఏళ్లు కావడంతో నిర్వాహకులు 3 రోజుల పాటు ఫుట్బాల్ పోటీలు నిర్వహిస్తున్నారు. మొత్తం 25 జట్లు పాల్గొన్నాయని కంటోన్మెంట్ స్పోర్ట్స్ అసోసియేషన్ చైర్మన్ జంపన ప్రతాప్ తెలిపారు. జింకానా స్కై కింగ్స్ ఎఫ్సి జట్ల మధ్య మొదటి మ్యాచ్తో టూర్నీ ప్రారంభమైంది. This is the second half, the match between Sky Kings versus Gymkhana. దేశంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కొత్తగా 17,000 పైచిలుకు కేసులు నమోదయ్యాయి. మొత్తం 4 లక్షల మందికి కోవిడ్ పరీక్షలు చేయగా 17,336 మంది పాజిటివ్గా తేలారు. ఫిబ్రవరి తర్వాత ఒకరోజులో 17,000 పైచిలుకు కేసులు రావటం ఇదే తొలిసారి. గురువారం 13,000 పైచిలుకు మందికి వైరస్ సోకితే ఒక్కరోజులోనే కొత్త కేసుల సంఖ్య 4,294 పెరగడం ఆందోళన కలిగిస్తుంది. రోజువారీ కేసులు ఏకంగా 30% పెరుగుదల నమోదైంది. ప్రస్తుతం దేశంలో 88,284 యాక్టివ్ కేసులున్నాయి.